ఈరోజు మనం ట్రైకోటిల్లోమేనియా అంటే హెయిర్ పుల్లింగ్ డిజార్డర్ దాని గురించి తెలుసుకుందాం. ఇది తరచుగా చూసే మానసిక సమస్యలు ఒకటి. చాలామందికి ఇది ప్రాబ్లం అని అవగాహన లేకపోవటం చూస్తుంటాం. ముఖ్యంగా దీనిలో లక్షణాలు ఏంటంటే హెయిర్ని ఫ్రీక్వెంట్గా లాగటం, అంటే చిన్న చిన్న ఒక్కొక్క పీస్ని పట్టుకొని లాగటం, దానివల్ల హెయిర్ లాస్ అవ్వటం చూస్తుంటాం. ముఖ్యంగా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ హెయిర్ పుల్లింగ్ అంటే హెయిర్ లాగటానికి ముందర ఒక రకమైన ఆదుర్త టెన్షను బాగా తీవ్రం అయిపోయి ఆ హెయిర్ లాగిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వటం, కొంత ఒత్తిడి తగ్గినట్టుగా అనిపించడం మనం చూస్తుంటాం. ఇది ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లో, చిన్నపిల్లల్లో చూస్తుంటాం. ఒక మధ్య వయసు వాళ్ళలో కూడా ఒక్కోసారి ఇలాంటి లక్షణాలు చూస్తుంటాం. యూజువల్గా ఆడవాళ్ళలో ఎక్కువ శాతం చూస్తుంటాం. దీనికి గల కారణాలు ఏంటంటే చిన్నతనంలో పేరెంట్స్తో రిలేషన్ సరిగా లేకపోవటం, లేదా మదర్ ఫాదర్ మధ్య సఖ్యత లేకపోవటము, లేకపోతే చదువు గురించి టెన్షను, లేకపోతే వేరే ఇంట్లో ఏదైనా సమస్య కానీ స్కూల్లో ఏదైనా టెన్షన్ గురించి కానీ ఏదైనా ఒత్తిడికి లోనైనప్పుడు ఈ ప్రాబ్లం చూస్తున్నాం. దాంతోపాటు ఏంటంటే ఒంటరితనం, ఎవరైనా అంటే తల్లిదండ్రులు నన్ను పక్కన పెడతారేమో, దూరం పెడతారేమో అనే అభద్రతా భావం ఉన్నా కానీ ఈ ప్రాబ్లం మనం గమనించవచ్చు. ఇది కాకుండా ఫ్యామిలీలో కూడా ఎవరికైనా కొన్ని ఇలాంటి సమస్య ఉండటం, అంటే తండ్రికి కానీ తల్లికి కానీ ఇలాంటి ప్రాబ్లమే ఉండటం, లేకపోతే తల్లికి కానీ తండ్రికి కానీ లేదా దగ్గర బంధువుల్లో ఓసీడీ లక్షణాలు ఉండటం కానీ ఇవి ముఖ్యమైన కారణాలు. ముఖ్యంగా గమనించినట్టయితే ఈ ట్రైకోటిల్లోమేనియాలో ఫస్ట్ పేషెంట్కి ఏంటంటే ఫస్ట్ ఒక యాంగ్జైటీ గురవుతుంది, అంటే హెయిర్ లాగాలి 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 అనిపిస్తుంది. అది హెయిర్ లాగిన తర్వాత కొంచెం ఒత్తిడి లోనైన ఒత్తిడి కొంచెం రిలీవ్ అయినట్టు అనిపిస్తుంది. దీనివల్ల ఏంటంటే వాడు తరచుగా ఆ హెయిర్ లాగటం, ఆ హెయిర్ లాగి లాగి ఉండాల, హెయిర్ లాస్ ఉండటం, అది ఒక దగ్గర కాకుండా ఎక్కడంటే అక్కడ వాళ్ళు ఏ టైంలో ఎక్కడ లాగుతారో నిలకడగా లేకపోవటం, స్థిరంగా ఒక దగ్గర అంటూ ఉండదు, కన్సిడర్గా హెయిర్ లాస్ అనేది ప్యాచీ ప్యాచీగా ఉంటుంది చూస్తాం. సో ముఖ్యంగా ఏంటంటే హెయిర్ లాగటం మూలాన పక్కన నార్మల్ హెయిర్ ఉంటుంది, కొంచెం ఊడిపోయిన కొంచెం తునిగిపోయిన హెయిర్ స్ట్రాండ్స్ మనం చూస్తుంటాం. సో యూజువల్గా దీనికి హెయిర్ లాస్కి డిఫరెన్షియేషన్ ఏంటంటే హెయిర్ లాస్ కానీ హెయిర్ ఫాల్, నార్మల్గా ఉండే హెయిర్ ఫాల్ ఏంటంటే ఒక దగ్గర స్థిరంగా ఎక్కువ పోవటం అది ఉంటుంది. అదే ట్రైకోటిల్లోమేనియా పేషెంట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే నిలకడగా ఒక దగ్గర కాకుండా వాళ్ళు ఎక్కడ చేసుకుంటే తరచుగా ఒక ప్లేస్లో చేయటం వల్ల అక్కడ హెయిర్ లాస్ ఉండటం, తర్వాత అదే ఆ ప్లేస్ అయిపోయినా ఇంకో ప్లేస్ ప్యాచీ ప్యాచీగా ఒక దగ్గర అట్లా ఉండటం మనం చూస్తుంటాం. సో నార్మల్ హెయిర్తో పాటు పక్కన విరిగిపోయిన తునిగిపోయిన చిన్న చిన్న ముక్కలు కానీ లేకపోతే అలాంటివి చూస్తుంటాం. కొంతమంది హెయిర్ లాగిన తర్వాత నోట్లో పెట్టుకోవటము లేకపోతే కొంతమంది మింగేయటం లాంటివి చూస్తాం. దీనివల్ల ఒక్కోసారి ఏంటంటే హెయిర్ అంతా లోపల పేగుల మధ్యలో అడ్డుపడిపోయి ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ కానీ తీవ్రమైన కడుపు నొప్పి కానీ అలాంటివి రావచ్చు. అంటే కొంత ఇవి మింగటం లాంటివి చేసిన వాళ్ళలో ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సహజంగా కొంతమందికి యూజువల్గా ఇవి రెండు రకాలు ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఈ యాంగ్జైటీ టెన్షన్ తగ్గించుకోవడానికి హెయిర్ లాగేవాళ్ళు ఒకళ్ళు, కొంతమంది ఖాళీ సమయాలు ఇంకో రకం ఏంటంటే ఖాళీ సమయాల్లో వాళ్ళకి తోచక సడన్గా తెలియకుండానే వాళ్ళు హెయిర్ లాగేస్తుంటారు. కొంతమందికి అంటే తెలిసి టెన్షన్ తగ్గించుకోవడానికి లాగటం ఒకటి, కొంతమందికి తెలియకుండా అంటే సెడెంటరీగా ఉన్నప్పుడు యాక్టివిటీ లేనప్పుడు తెలియకుండా వాళ్ళంతా వాళ్ళే హెయిర్ లాగేయటం లాంటివి చూస్తున్నాం. ముఖ్యంగా లాగి పడేయటం చూస్తుంటాం. కొంతమంది ఏమో అదే నోట్లో పెట్టుకోవటం, మింగేయటం, ఆ మింగేయటం వల్ల పేగుల మధ్యలో అడ్డుపడిపోయి తీవ్రమైన కడుపు నొప్పి అబ్స్ట్రక్షన్ రావటం ఇవి కూడా కొంతమందిలో మనం గమనించవచ్చు. సో ముఖ్యంగా హెయిర్ లాగాలని ఒక ఆదుర్తకు లోనవటం, లాగిన తర్వాత కొంత రిలాక్సేషన్ అనిపించడం ఇది ముఖ్యమైన కారణం. ఇందాక చెప్పినట్టుగా మగవాళ్ళలో, ఆడవాళ్ళలో యూజువల్గా టీనేజర్స్లో చూస్తున్నాం, ఆడవాళ్ళు కొంచెం ఎక్కువ శాతం గమనిస్తాం. కారణాలు చెప్పినట్టుగా తల్లిదండ్రుల మధ్య రిలేషన్లో ప్రాబ్లం కానీ స్ట్రెస్కి లోనవటం ముఖ్యమైన కారణాలు. సో మామూలు హెయిర్ ఫాల్కి దీనికి డిఫరెన్షియేషన్ ఇందాక చెప్పినట్టుగా, సో ప్యాచీ ప్యాచీగా నిలకడగా ఒక దగ్గర కాకుండా హెయిర్లో అంతా ఇలాంటి లాస్ అవ్వటం ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గమనించవచ్చు. ముఖ్యంగా ఎక్కువ శాతం స్కాల్ప్ హెయిర్ లాస్ అనేది కామన్గా చూస్తుంటాం. అంటే తరచుగా చెయ్యి ఆటోమేటిక్గా అక్కడికి పోయి లాగటానికి ఫ్రీక్వెంట్గా అవైలబుల్ అయిన ప్లేసు అది స్కాల్ప్, కాబట్టి స్కాల్ప్లో హెయిర్ లాస్ అనేది చూస్తుంటాం. చాలామంది ఐబ్రోస్ కానీ ఐ ల్యాషెస్ కానీ, కొంతమందిలో మాత్రం ఆర్మ్పిట్లో హెయిర్ కానీ జెనిటల్ రీజియన్లో ఉన్న హెయిర్ లాగటం వాళ్ళని కూడా కొంతమంది చూస్తాం. యూజువల్గా కామన్ ఏరియా స్కాల్ప్ నుంచి హెయిర్ లాస్ అనేది మనం ఈ పేషెంట్లో చూస్తున్నాం. సో యూజువల్గా ఇలాంటి ప్రాబ్లం లోనైనట్టయితే కొంతమందికి మందులతో కొంచెం త్వరగా కంట్రోల్ అయిపోయేటట్టు ఉంటుంది, కొంతమందికి మాత్రం అది ఎపిసోడిక్గా వస్తూ పోతూ ఉంటాం. ఏదైనా స్ట్రెస్కి లోనప్పుడు మళ్ళీ మొదటికి రావటం, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్గా ఇలాంటి లక్షణాలు వస్తూ ఉండటం చూస్తుంటాం.
ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లం గమనించినట్టే చాలామంది వాళ్ళ హెయిర్ ఫాల్ని హెయిర్ లాస్ని కవర్ చేసుకోవడానికి క్యాప్ పెట్టుకోను లేకపోతే ముందర కొంచెం ఎక్కువ పెంచుకొని దాన్ని వెనక కవర్ చేయటం అలాంటివి చేస్తుంటారు. సో చాలామంది ఇది ప్రాబ్లం అని గుర్తించడానికి కానీ ప్రాబ్లంగా చెప్పడానికి కొన్ని ఇష్టపడరు. వాళ్ళ హెయిర్ లాస్ని కానీ కవర్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఎవరికైనా చెప్తే ఇది ఏంటి ప్రాబ్లమా, ఇది ఇబ్బంది అనుకుంటారేమో, ఇట్లా చేస్తున్నాడు ఏంటి అనుకుంటారేమో, చెప్పకుండా ఉంటారు. సో ముఖ్యంగా ఇలాంటి లక్షణాలు కానీ కనుక గమనించినట్టయితే ఇది సైకియాట్రిక్ డిజార్డర్ని అవగాహన గుర్తించడం, దాన్ని సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకురావటం ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ ప్రాబ్లం ఉన్నట్టయితే ముందు డర్మటాలజికల్ సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్ చేయాలి. అంటే స్కిన్ పరంగా కానీ స్కాల్ప్లో ఏదైనా స్కిన్ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా స్కాల్ప్లో ఇన్ఫెక్షన్ కానీ ఏమైనా ఉందా, డర్మటాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవటం, ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ట్రీట్మెంట్ పెట్టడం జరుగుద్ది. యూజువల్గా ఈ ట్రైకోటిల్లోమేనియా పేషెంట్కి స్కిన్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే స్కాల్ప్లో కానీ ఇన్ఫెక్షన్ కానీ ఏమి ఉండదు. సో మానసికంగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు ముఖ్యంగా మేము ట్రీట్మెంట్ పెట్టే దాంట్లో SSRIs లాంటి డ్రగ్స్, ముఖ్యంగా ఇలాంటి వాటికి కంట్రోల్, ఈ యాంగ్జైటీని తగ్గడానికి కొంచెం ఆ స్ట్రెస్ రిలీవ్ అవ్వడానికి యాంగ్జోలైటిక్స్, SSRIs పనికి వస్తుంది. కొంతమందిలో యాంటీసైకోటిక్స్ లాంటి అవసరం బట్టి లో డోస్లో పెట్టడం జరుగుద్ది. ఈ మందులతో పాటు సైకలాజికల్ థెరపీస్ అంటే రిలాక్సేషన్ టెక్నిక్స్, CBT కానీ, బయోఫీడ్బ్యాక్ కానీ ఇలాంటి సైకోథెరపీ టెక్నిక్స్, కౌన్సిలింగ్ టెక్నిక్స్ ద్వారా, మందుల ద్వారా, ఈ కౌన్సిలింగ్ టెక్నిక్స్ ద్వారా ఈ ప్రాబ్లమ్ని మనం రిలీవ్ చేయొచ్చు. సో కోర్స్ డాక్టర్ సజెస్ట్ చేసిన దాన్ని బట్టి కొన్నాళ్ళు వాడుకుంటే ఈ ప్రాబ్లం మళ్ళీ రిలాప్స్ అవ్వకుండా ఉంటుంది. చాలామందిలో ఇది OCD లాగా ఉంటుంది, అంటే హెయిర్ లాగాలనిపించడం, లాగిన తర్వాత కొంచెం రిలాక్స్ అయినట్టు, అంటే ఆలోచనలా కాదు కానీ యాంగ్జైటీ ఈ హెయిర్ లాగిన తర్వాత రిలీవ్ అయినట్టుగా అనిపించి పదే పదే అందులో ఇన్వాల్వ్ అయిపోయి దానివల్ల హెయిర్ లాస్ అయిపోవటం, ఆ ప్రాబ్లం చెప్పలేక అలాగే వాళ్ళలో వాళ్ళ ఆలోచన పడిపోయి ఎవరిని కలవాలో తెలియక ఇది డిజార్డర్ అనే అవగాహన లేకుండా కొంతమందికి ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లం గమనించేటట్టు సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకొచ్చి ఎవాల్యుయేట్ చేసుకొని ట్రీట్మెంట్ వాడినట్టయితే ఈ ప్రాబ్లం నుంచి కంట్రోల్ అవ్వచ్చు.